హలో వ్యూవర్స్, నేను డాక్టర్ మోపర్తి అరుణ. నేను గైనకాలజిస్ట్ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరులో. అండాశయంలో నీటి పొడుగులు, పాలిసిస్టిక్ ఓవరీస్ గురించి, దానికి ఏ ఆహారం తీసుకుంటే, ఎలా తీసుకుంటే మనకి బెనిఫిట్ అవుతుంది, నీటి పొడుగులు ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తానండి. మెయిన్గా ఫుడ్ విషయంలోకి వస్తే 5 ఇంపార్టెంట్ స్టెప్స్. ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎన్నిసార్లు తినాలి, ఎలా కుక్ చేసుకోవాలి, కుక్ చేసింది ఎలా స్టోర్ చేయాలి, ఇవన్నీ ఈ 5 ఇంపార్టెంట్ స్టెప్స్ అన్నమాట. వాట్ టు ఈట్ అంటే మనకి ఎగ్జాంపుల్ చెప్తాను. ఏది అయినా ప్రాసెస్ చేసి స్టోర్ చేసి, ఒక మ్యాంగో ఉందనుకోండి, మామిడికాయ, ఆ కాయకాయ తింటే చాలా బాగుంటుంది, కానీ దాన్ని కొన్ని రోజులు అయిన తర్వాత దాన్ని జ్యూస్ చేసి, దాన్ని ఫ్రీజ్ చేసి, దాంట్లో ప్రిజర్వేటివ్స్ వేసి తీసుకుంటే దాంట్లో న్యూట్రిటివ్ వాల్యూ 50% ఉంటుంది, అన్నెసరీ ఫుడ్ ఎక్కువ ఉంటుంది, సో దానివల్ల మనకు నష్టం. అందుకని ఫ్రెష్ వెజిటబుల్స్ అయినా, ఫ్రెష్ కూరగాయలైనా అప్పుడప్పుడు తెచ్చుకున్నాయి, అదే చిన్న చిన్నగా మార్కెట్లో చిన్నగా బయట కూర్చొని అమ్ముకునే చిన్న వాళ్ళ దగ్గర కొనుక్కోవడం ఆల్వేస్ బెటర్. ఎందుకంటే వాళ్ళు ఏం తెచ్చుకున్నా, ఫ్రూట్స్ అయినా కూరగాయలైనా, వాళ్ళ దగ్గర కూడా 2-3 రోజుల్లో పాడైపోతాయి అని వాళ్ళు ఎప్పుడు మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ తెచ్చుకొని అమ్ముతూ ఉంటారు. అదే మనం సూపర్ మార్కెట్లో కొనుక్కున్నాం అనుకోండి, వాళ్ళు ఫ్రీజ్ చేసి ఒక 10 డేస్ 15 డేస్ 20 డేస్ ప్రిజర్వేటివ్స్ తోటి ఫ్రీజర్లో పెట్టి మనకి ఇస్తారు. మనం వాటిని ఇంటికి తెచ్చుకొని మళ్ళీ ఇంకొక 1 వీక్ ఫ్రీజర్లో పెట్టేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటే దాంట్లో న్యూట్రిటివ్ వాల్యూస్ అనేవి 0 అయిపోతాయి. ఇంకొకటి ఏంటంటే, మనకి ఇప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీస్ చాలా ఎక్కువైపోయినాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే, పాలు, సీరియల్స్, కార్న్ఫ్లేక్స్ తినండి, బ్రేక్ఫాస్ట్ బదులు చాలా మంచిది అనేది మనకి యాడ్ వస్తూ ఉంటుంది. సో టిఫిన్ తినకుండా మనం ఇది తింటే బాగుంటుందేమో అనుకుంటాం, కానీ మన ఫ్రెష్గా చాలా కూరగాయలు వేసుకొని వండుకున్న ఇంత ఉప్మా, ఇన్ని ఇన్ని పాలు, ఇన్ని సీరియల్స్ వేసుకొని ప్రిజర్వ్ చేసిన వాటిలో రానే రాదు 100%. సో ఆల్వేస్ మనం ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవటం వల్ల మనకి అవసరమైన క్యాలరీస్ వస్తాయి, అన్నెసరీ జంక్ లేకుండా ఉంటుంది. అదొకటి చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇంకొకటి ఏంటంటే, ప్లాంట్స్లో నుంచి వచ్చే మన ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, లీవ్స్ కానీ, ఏదైనా మొక్కల నుంచి వచ్చే ఆహారం యానిమల్స్, జంతువుల ఆహారం కన్నా ఆల్వేస్ బెటర్. జంతువుల ఆహారం లైక్ చికెన్ కానీ, మటన్, ఎగ్స్, వీటన్నిటికన్నా కూడా మొక్కల నుండి వచ్చే ఆహారం తీసుకోవటం అనేది చాలా ఉత్తమం మనకి. ఇది వాట్ టు ఈట్ అనేది. నెక్స్ట్ హౌ టు ఈట్ అంటే, హౌ మచ్ టు ఈట్ అంటే, మనకు కావాల్సినంత తినాలి. ఇప్పుడు అన్నం టైం అయిపోయింది, ఏదో తినేద్దాము, కొంచెం తిందాము అనుకొని ఒక ఫోన్ దగ్గర పెట్టుకొని ఒక ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ మనం తింటూ ఉంటే ఎంత తింటున్నామో మనకు తెలియదు. సో దాని బదులు మనము ఏ గ్యాడ్జెట్స్ లేకుండా ప్రశాంతంగా మనం తినే కొంచెాన్ని ఎంజాయ్ చేస్తూ, ఫుడ్నే చూసుకుంటూ ఆస్వాదిస్తూ, కొంచెమే కావాల్సిన దాంట్లోకి హాఫే పెట్టుకోవాలి. మనం ఇంత తినగలమనిపిస్తే దాంట్లో హాఫ్ పెట్టుకొని తినేసిన తర్వాత మళ్ళీ తినాలనిపిస్తే ఇంకా కొంచెం తీసుకోవచ్చు. అంతేగాని మనకి ఎంత తింటున్నామో తెలియకుండా తింటూ ఉంటే ఎక్కువ తినేస్తాము, అది మనకు నష్టం చేస్తుంది. సో దట్ ఈస్ హౌ మచ్ ఈట్, హౌ మెనీ టైమ్స్ అనేది అది రూల్ లేదు. మనం పొద్దున టిఫిన్ తినాలి, లంచ్ తినాలి, స్నాక్ తినాలి, బ్రేక్ఫాస్ట్ డిన్నర్ చేయాలి అనేది ఇంత రూల్ లేదు. కొంచెం ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని కొత్తగా వస్తుంది, అది కూడా కొంచెం బాగుంది. ఏం తిన్నా కూడా సూర్యోదయానికి లోపల తినేసేయాలి. సూర్యోదయానికి లోపల అంటే సాయంకాలం 6-7 తర్వాత ఇంకేమి తీసుకోకుండా పొద్దున్న 6-7 దాకా, అంటే 100% 12 గంటలు మనం ఫాస్టింగ్ చేస్తాం. రాత్రి 7 తీసుకొని మళ్ళీ పొద్దున్న 7 దాకా ఏం తీసుకోకుండా ఉండటం వల్ల మనకు కావాల్సిన న్యూట్రిషన్ అంతా ఈ 7 అవర్స్ మార్నింగ్, ఈ డే టైంలో 12 అవర్స్లో తినేసుకోవచ్చు. సో బిఫోర్ సూర్యోదయానికి ముందు తీసుకున్న ఆహారంతో ఆపేసామంటే మనం మనకి చాలా క్యాలరీస్ కట్ అయిపోతాయి, కొంచెం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ జరుగుతుంది, హాయిగా ప్రశాంతంగా నిద్రపడుతుంది, బాగుంటుంది. అండ్ హౌ టు స్టోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే, మన ప్లాస్టిక్ గిన్నెలు, అల్యూమినియం ఫాయిల్స్, వీటన్నిటిలో నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, 0 ఈస్ట్రోజన్స్ వస్తాయి. అవి ఏం చేస్తాయంటే, ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అయిపోయి అన్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేసి మనకు అండం పెరగకుండా మేల్ టైప్ ఆఫ్ ఆండ్రోజన్స్ వచ్చి ఓవరీస్ అన్ని, అండాశయాలను ఎంతెంత లావుగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అస్సలు మనం వండుకున్న పదార్థాలు ఏదైనా స్టీల్ గిన్నెలోనో, గ్లాస్లోనో, గ్లాస్ గిన్నెలోనో, కాపర్ గిన్నెలోనో పెట్టుకొని తినటం కన్నా చాలా బెస్ట్. ఈ ప్లాస్టిక్, అల్యూమినియం చేయొద్దు. ఇంకొకటి, మనము ఈ ఫాస్టింగ్ చేయాలనే రూల్ లేదు. కొంచెం కొంచెంగా కావాలంటే మళ్ళీ తినొచ్చు, కావాలంటే మళ్ళీ తినొచ్చు, 2-3 సార్లైనా తినొచ్చులే. కానీ ఎక్కువ చేతిలో సెల్ ఫోనో లేకపోతే టీవీ చూస్తూనో తిన్నామంటే మనకు తెలియకుండా ఎక్కువ వెళ్ళిపోతాము. సో నేను చెప్పిన ఈ 5 టిప్స్, ఎప్పుడు తినాలి,
ఎంత తినాలి, ఎలా తినాలి, దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్టెప్స్. ఇవన్నీ చేస్తూ హ్యాపీగా తిని, హ్యాపీగా నిద్రపోయి, ఎంజాయ్ ఫుడ్, హ్యాపీగా గ్రాటిట్యూడ్తో తినండి, ఆనందంగా తినండి. ఎక్కువ తినొద్దు, ఓవర్ కుక్ తినొద్దు. అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎన్ని క్యాలరీస్ తింటే బాగుంటుంది దాని గురించి చెప్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.